بدأ హలో చంద్రబాబు గారు నాయకత్వం 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 నారావారిపల్లిలో చంద్రబాబు ఇప్పుడే నారావారిపల్లికి చేరుకున్నారు. ఆయన ఆయనకి ఉండే బంధువర్గం అంతా కూడా ఎన్టీఆర్ విగ్రహం దగ్గర స్వాగతం పలకడం జరిగింది. మూడేళ్ల తర్వాత ఆయన మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడంతో భారీ ఎత్తున బంధువులు కావచ్చు, ఇట్లా ఇతర స్నేహితులు వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. మనం చూస్తే ఇక్కడ టోటల్గా పార్టీ కీలకమైన నేతలందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. జిల్లాకు సంబంధించి అటు తిరుపతి జిల్లా కావచ్చు, చిత్తూరు జిల్లా కావచ్చు, ఈ రెండు జిల్లాలకు సంబంధించి కీలక నేతలందరూ కూడా ఆయన స్వాగతం పరికారు ఎయిర్పోర్ట్లో. ఆయనతో పాటు ఇక్కడికి వచ్చి ఇప్పుడు లోపలికి కూడా వెళ్ళున్నారు. ఈ మూడు రోజులు, ఈ రోజుతో పాటు ఇంకా మూడు రోజులు ఆయన ఇక్కడే ఉండబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకి స్వాగతం పలికినటువంటి నేతలంతా కూడా ఈ మూడు రోజులలో రేపు టోటల్గా అనేక మంది పార్టీ నేతలు ఇక్కడికి వచ్చి ఆయన్ని కలిసే అవకాశం ఉంది. ఇప్పుడు కలిసిన వాళ్ళతో ఈరోజు రాత్రి అంతా కూడా మాట్లాడడం జరుగుతుంది. రేపంతా కూడా ఆయన పార్టీ నేతలతో సమావేశం కాబోతున్నారు. ఇక్కడ కొంతమంది నేతలు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. ఏమండి చెప్పండి, మీరంతా ఈ ఎట్లా ఫీల్ అవుతున్నారు చంద్రబాబు మూడు సంవత్సరాల తర్వాత? మాకు ఎంత సంతోషంగా ఉందంటే అయా కరోనా దెబ్బ రాని దెబ్బ మరి ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే అయా ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు మాకు గుర్తుపెట్టుకోవడం, ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. నిజంగా చెప్పాలంటే అసలు సంక్రాంతి, నిజమైన సంక్రాంతి ఈసారి మాకు వచ్చింది అని అనుకుంటున్నాం మేము. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి పండుగలు ఇప్పటి నుంచి మాకు మూడు రోజుల నుంచి స్టార్ట్ అయిపోయినాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ నుంచి రాగానే మేము చాలా ఉత్సాహంగా కేడర్ మొత్తం కూడా అందరం కూడా ఉత్సాహంతో చాలా ఆనందంతో వచ్చాము. ఇంకా మూడు రోజులు ఈ పండుగలు మాకు పండుగలు ఇంటికంటే ఇక్కడే పండుగలు వేడుకగా చేసుకుంటామని అందరికీ తెలియజేసుకుంటున్నాం. మా కార్యకర్తల ఉత్సాహం చూస్తూ ఉంటే నిజంగానే ఈ జోసు ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగానే మేము ప్రభుత్వం ఏర్పరుస్తామని నూటికి 100% మాకు నమ్మకం ఏర్పడుతూ ఉంది. అతని కళ కానీ, అతని ఆదరణ కానీ, అతని చూపు గురించి ఇంత వేల మంది కూడా అతని చూపుల గురించి ఎదురు చూస్తున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది మాకు. ఇంకా మనం చూస్తున్నాం బందోబస్తు పటిష్టంగా పోలీసులు భారీ ఎత్తున ఇక్కడికి చేరుకున్న దృశ్యాలు చూస్తున్నాం. మొత్తం గతంలో ఎట్లయితే పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారో అలాగే ఇప్పుడు పూర్తి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. వీలైతే మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తాం. సార్, ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారండి? కావాల్సినంత భద్రత ఏర్పాటు చేశాం. ఓకే, అంటే ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు? భద్రత ఏర్పాటు చేసాం, అంత కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ అంతా మొత్తం వేసాం. భద్రత అంతా కావాల్సినంత భద్రత ఏర్పాటు చేసాం. రోడ్ క్లియరెన్స్ వేసాము, ఎస్కార్ట్లు అంతా ఉన్నాయి, రెసిడెన్స్ దగ్గర పెట్టాము. ఇంకా మామూలుగా గతంలో ఎలాగైతే భద్రత ఉందో అలాంటి భద్రత ఏర్పాటు చేశారా, ఎట్లా చేశారు? అలాగే ఉంటుంది భద్రత. ఓకే,
అది మనం చూస్తున్నాం ఇక్కడ వాతావరణం అంతా కూడా ఒక సందడి వాతావరణంతో పాటుగా గతంలో ఆయన వచ్చినప్పుడు ఉన్న వాతావరణం కంటే కొంచెం మరింత ఎక్కువగా అంటే ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు సంబంధించి ఏర్పాట్లు అంటే రేపు ఎల్లుండి మర్నాడు మూడు రోజులు ఉన్న నేపథ్యంలో టీటీడీ అంటే ఈ ఇంటి ముందనే టీటీడీకి సంబంధించినటువంటి కళ్యాణ మండపం ఉంది ఆ కళ్యాణ మండపంలో కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ 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 కార్యక్రమం సంబంధించి కానీ ఈ జరుగుతున్న చూసినప్పుడు ఏమంటారు మామూలుగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ గ్రామానికి సంక్రాంతి పండుగకు మరి రెండు కుటుంబాలు అటు నారావారి కుటుంబం నందమూరి కుటుంబం రెండు కుటుంబాలు రావడం ఆనవాయితీ గడిచిన మూడు సంవత్సరాలుగా కరోనా వల్ల రాలేకపోయారు ఇప్పుడు కొంత రిలీఫ్ వచ్చిన తర్వాత ఈరోజు ఆయన రావడం ఎందుకంటే ఇవన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి సంక్రాంతి పండగకు సంబంధించి గ్రామాల్లో ఉండేటువంటి ట్రెడిషన్ ఏదైతే ఉందో దాన్ని గౌరవించి గ్రామంలో ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాలని మరి గౌరవించి దాన్ని మరి భవిష్యత్ తరాలకు చెప్పడానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఎందుకంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆయన దగ్గర ఉండేటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ ఈ గ్రామంలో ఆయనతో చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి అందరినీ కూడా ఒకసారి కలవడానికి వారితో మమేకం కావడానికి ఈ సందర్భం బాగా ఉపయోగపడుతుంది అందువల్ల కుటుంబ సమేతంగా ఆయన కుమారుడు కావచ్చు ఆయన మనవడు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రాంతంతో ఈ యొక్క గ్రామానికి సంబంధించిన బంధువులు స్నేహితులతో కలిసి ఉండడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం దీన్ని బయట చెప్పడానికి కూడా మరి ఆయన మెసేజ్ కూడా ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటున్నాను మీరు చెప్పండి మా అన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సొంత ఇంటికి రావడం గ్రామానికి రావడం ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో ఇక్కడున్న గ్రామస్తులందరితో కూడా కలిసిమెలిసి అటు నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కుటుంబం మొత్తం కూడా బాలకృష్ణ గారు కూడా రావడాన్ని ఈ సంక్రాంతి పండుగ ఈ ప్రాంతంలో కూడా ఘనంగా కూడా జరుపుకునే అవకాశం ఉన్నాయి ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిన నేత ఇక్కడ పుట్టిన బిడ్డ ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరాన్ని అమరావతి నిర్మాణానికి కావచ్చు అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో హైటెక్ సిటీ నిర్మాణం కావచ్చు ఈ విధంగా చూసుకుంటే రాజకీయాల్లో ఎన్టీ రామారావు బాటలో నడుస్తూ నూతన వరవడికి శ్రీకారం చుట్టి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలపైన అకుంఠిత దీక్షతో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి అనేక మంది వెనుకబడిన వర్గాలకు కూడా రాజకీయంగా ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా అనేక నామినేటెడ్ పోస్టులు కానీ అదేవిధంగా అధికార హోదా ఉండే ఏ ప్రజాప్రతినిధులుగా కానీ ఎంపిక చేసిన చరిత్ర ఒక నారా చంద్రబాబు నాయుడు దాని కనుక తెలియజేస్తాను కరోనా తర్వాత దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఈరోజు ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రావడం నిజంగా సంతోషం సంక్రాంతి ముందే వచ్చి మేమంతా భావిస్తూ ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రాష్ట్రంలో ఉండే నాయకులంతా కూడా ఈరోజు అందరూ కలిసి ఈరోజు వారిని రిసీవ్ చేసుకొని ఈరోజు నారావారిపల్లి అన్ని రకాల ఆనందంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అది మొత్తంగా ఇక్కడ పరిస్థితి సంక్రాంతి సంబరాల్లో ఈ 3 రోజులు కూడా చంద్రబాబు ఇక్కడే ఉన్న నేపథ్యంలో రేపు ఎల్లుండి